రీసెంట్గా మనందరూ కూడా ఒక స్లోగన్ మనం వింటున్నాం, ఏంటది? ఆల్ ఐస్ ఆన్ రఫా అనే మాట మనం వింటున్నాం కదండి. రెండు రోజులు ఎక్కువ సార్లు చూసుంటారు చాలామంది సెలబ్రిటీస్, అంటే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ మెన్, వీళ్ళందరూ కూడా ఈరోజున ఇది పెడుతున్నారండి, ఆల్ ఐస్ ఆన్ రఫా. ఏంటి ఆల్ ఐస్ ఆన్ రఫా? ఏంటి, అందరి దృష్టి రఫా మీద ఉంది. ఏమండి, ఇస్రాయెల్ దేశంలో ఒక చిన్న ప్రాంతం అండి, ఒక చిన్న ఎడారి ప్రాంతం ఇది. పాలస్తీన్ వాళ్ళు వెళ్ళి అక్కడ టెంట్లు వేసుకుని నివసిస్తున్నారు. మరి ప్రపంచం అంతా కూడా, ఈవెన్ అమెరికా మాట్లాడుతుంది, రష్యా మాట్లాడుతుంది, ఈరోజు ఇరాన్ అండ్ ఇరాక్, ఈ దేశాలు ఈ రాఫా గురించి మాట్లాడుతున్నారు. మనం పాడతాం కదా రాఫా అని, మాట్లాడతాం కదా మనం యెహోవా రాఫా అని మాట్లాడుతుంటాం కదా. 23 కీర్తనలో రఫా అనే మాట ఉంటుంది. యెహోవా రాఫా అంటే స్వస్థపరచు దేవుడు అని మనకు అర్థం కదా. ఆ ప్రాంతం ఎందుకు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది? ఈరోజు అందరూ కూడా ఇస్రాయెల్ మీద నెపాన్ని ఎంచుతున్నారు, అబూన్ షుబూన్ తెలిపినటువంటి రెఫ్యూజీస్ని, నిరాశ్రయాల మీద బాంబు దాడులు చేస్తున్నారు ఇస్రాయెల్ అని చాలామంది ఇస్రాయెల్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఇస్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈరోజు భారతదేశం కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సినిమా యాక్టర్లు అందరూ కూడా అందులో ఏదైనా అర్థమైపోయింది అన్నట్టుగా, మాకు అంతా తెలిసిపోయింది అన్నట్టుగా ఇటువంటి పోస్టులు పెడుతున్నారు. మీలో కూడా కొంతమంది స్టేటస్గా పెట్టుకుని ఉంటారు, ఆల్ ఐస్ ఆన్ రఫా. ఏంటి, నేను ఈ యొక్క అంశం గురించి ఒక్కసారి రెండు మూడు విషయాలు మీతో చెప్పిన ఆ వాక్యాన్ని ముందుకు నడిపిస్తాను. అక్టోబర్ 7 ఇజ్రాయెల్ దేశంలో ప్రాంతం ఉంది, దాన్ని పాలస్తీన్ అంటారు. ఆ పాలస్తీన్లో ఉన్నటువంటి కొంతమంది తీవ్రవాదులు, హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ, తీవ్రవాదులు ఏం చేశారంటే ఉదయకాలం 6 వారు సబ్బాతు దినాన్ని పాటిస్తున్నారు, శనివార దినం అందరూ మందిరాలకు వెళ్తారు, దేవుని ఆరాధన చేస్తారు. ఆ టైంలో ఈ పాలస్తీన్ దేశం నుంచి హమాస్ తీవ్రవాదులు 7,000 రాకెట్లు వదిలేరండి, అంటే అవన్నీ కూడా మిజైల్స్ అన్నమాట, బాంబ్స్. దేవుని మహాకృప, ఇజ్రాయెల్ దేశానికి ఒక టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ పేరు ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ మీరు చూస్తున్నారు, ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఆకాశం నుంచి ఏ దేశస్తులైనా సరే వారి మీద బాంబు వేసినప్పుడు, ఈ రాకెట్లు వేసినప్పుడు అది ఏ ఒక్కరు పసిగట్టకపోయినా అది పసిగట్టి రాడార్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉంటుంది, ఆకాశమే తిప్పి కొట్టగలుగుతుందండి ఈ సిస్టమ్. ఎంత అద్భుతమైన, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర ఈ సిస్టమ్ లేదు. అందుబట్టి ఎవరు బాంబు వేసినా సరే, ఎవరు మిజైల్స్ వేసినా సరే దాన్ని అడ్డుకునేటువంటి గొప్ప శక్తి ఈ ఐరన్ డోమ్కు ఉంది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఇంకా చాలా చాలా మంచి టెక్నాలజీస్ వారి దగ్గర ఉన్నాయి. అతను డేవిడ్ స్లింగ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది, అది కూడా అనేక మంది శత్రువులు వేస్తున్నటువంటి అగ్నిబాణాలు లేకపోతే ఆ బాంబ్స్ని అడ్డుకోగలుగుతుంది. వాళ్ళకి ఆ ఒక అద్భుతమైనటువంటి స్పై ఏజెన్సీ కూడా ఉంది, దాన్ని మొసాద్ అంటారు, సో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి వాళ్ళంతా కూడా గూఢచారి సంస్థ అన్నమాట మొసాద్. సో వాళ్ళకి ఇంత మంచి టెక్నాలజీ వారికి ఉంది, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం కలిగినటువంటి వారు ఎవరంటే యూదులే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కువగా నోబెల్ లారెట్స్ ఉన్నటువంటి దేశం యూదా జాతి వారి. మీకు అందరికి ఐన్స్టీన్ తెలుసు కదా, ఈజీక్వల్ టైమ్స్ స్క్వేర్ అనేటువంటి శక్తికి నిర్వచనాన్ని ఇచ్చాడు ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఎవరో తెలుసు అండి, యూదుడు. యూదుడు ఏసు ప్రభు వారు ఏ వంశంలో అయితే పుట్టాడో ఐన్స్టీన్ కూడా అదే వంశంలో పుట్టాడు. ఇప్పటికీ ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని ల్యాబొరేటరీలో పెట్టి పరీక్షలు చేస్తున్నారు. ఇంకా ఇంత జ్ఞానం ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని బ్రెయిన్ ఇప్పటికీ కూడా, చచ్చిపోయి 100 అయింది, ఐన్స్టీన్ బ్రెయిన్ ఇంకా కూడా పరీక్షలు చేస్తున్నారు. ఆ వ్యక్తి యూదుడే. ఇంకా చెప్పాలంటే చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు యూదా జాతి నుంచి వచ్చారు, అది వేరే విషయం, ఆ మాట చెప్పట్లేదు. కానీ జరిగిన విషయం వాస్తవం చెప్తాను, మీకు అర్థం కావాలి. అదేంటంటే 7 మిజైల్స్ వేస్తే 200 చనిపోయారండి, అమాయకులంటి ప్రజలు ఇజ్రాయెల్ దేశంలో. చనిపోయిన తర్వాత ఎవరు ఈ కార్యం చేశారంటే, హమాస్ తీవ్రవాదులు. వారికి ఏ విధమైనటువంటి నీతి న్యాయం ధర్మం తెలియదు. వారు ఆ ఇజ్రాయెల్ వారిని గమనించిన తర్వాత పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దొరకకుండా వారు భూమి అంతర్భాగాల్లోకి వెళ్ళిపోయి కిలోమీటర్లు భూమి కింద ఒక నగరమే ఉందండి. పాలస్తీన్ దేశం పైకి మాత్రం అలా ఉంటుందండి, కిందంతా కూడా నగరమే, కిందంతా పైకి ఏం కనిపించదు. ఆ కింద దాక్కుని అక్కడి నుంచి కార్యకలాపాలు జరిగిస్తుంటారు హమాస్ తీవ్రవాదులు. అప్పుడు ఇజ్రాయెల్ గవర్నమెంట్ వెళ్ళి, బెంజమిన్ నెతన్యాహు వీళ్ళు వెళ్ళి పాలస్తీన్ ప్రజలతో చెప్పారు, అమ్మా అయ్యలారా, మీరు ఒక్కసారి కొన్ని రోజులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, అక్కడ రాఫా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోకి వెళ్ళి శరణార్థులుగా ఉండండి. అందుకు మేమేం చేస్తామంటే, మిమ్మల్ని అక్కడ పంపించిన తర్వాత ఇక్కడ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకుని ఆ తీవ్రవాదుల్ని మేము చంపుతామన్నప్పుడు ప్రజలందరూ కూడా విని ఎక్కడికి వెళ్ళారు, రఫాకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పొరపాటు ఏంటంటే, ఈ యొక్క ప్రజలతో పాటు వాళ్ళు కూడా మారు వేషంలో ఏం చేశారంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయారండి. వీళ్ళకి దొరకకుండా వాళ్ళతో పాటు కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ బాంబులు వేస్తూ ఉన్నారు. అందుబట్టి ఇజ్రాయెల్ ఏం చేశారంటే, వాళ్ళు ఇలాగే ఉంటే కనుక ప్రపంచంలో శాంతి ఉండదు, ఇదంతా కూడా ఆధిపత్య పోరని మేము ఉన్నాం, మేము గొప్ప గొప్ప వారు హమాస్ తీవ్రవాదులు ఉన్నాం,
హమాస్ తీవ్రవాద సంస్థ నడుపుతున్నటువంటి హెడ్స్, మేము ఇంకా బతుకున్నాం, ఇంకా మా కార్యకలాపాలు ఉన్నాయని చెప్పి అమాయకుల్ని పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ లీడర్స్ అయినటువంటి వారు వారు మనుగడ సాధించడం కొరకు చేస్తున్న కార్యక్రమాలే. వారికి ప్రపంచవ్యాప్తంగా చాలామంది వారికి తీవ్రవాదులకు ఏం చేస్తారంటే సపోర్ట్ పంపిస్తున్నారు. మొన్నటి వరకు ఇరాన్ అనేటువంటి దేశం పంపించేది, ఆ ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇబ్రహీం రైసీ అనేటువంటి వ్యక్తి పంపిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు కదండి, ఒక చెడు కొరకు ఎంతగానో సాయం చేస్తున్నాడు. ఇస్రాయెల్ దేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉండకూడదు అని కంకణం కట్టుకుని జీవిస్తున్నటువంటి వ్యక్తి హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆ వ్యక్తి చనిపోయిన విధానాన్ని మనం చూస్తాం, ఇబ్రహీం రైజీ. సో ఇలాంటి వారందరూ కూడా అతనికి, వాళ్ళకి ఒక హమాస్ తీవ్రవాదులకి హిజ్బుల్ లాంటి తీవ్రవాదులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీరికి సాయం చేస్తున్నారు. వీళ్ళందరూ ఆశ ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ మెటల్లోంచి తీసేయాలి. వాస్తవానికి చిన్న విషయం చెప్తాను, ఎందుకు గొడవలు వచ్చినాయి అంటే సరిహద్దు గొడవలు, చిన్న ప్లేస్ గొడవలు. ఇజ్రాయెల్ అంటారు మా ఆదిపితుడు అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి ఇదే ప్రాంతంలో, ఏది మొరాయా, మౌంట్ మొరాయా, మోరియా పర్వతం మీద దహనం బరి ఇవ్వడానికి తీసుకొచ్చింది ఇదే, అక్కడే ప్రభు అయినటువంటి దేవుడు అబ్రహాము కనబడి అబ్రహామును దీపించిన ప్లేస్ ఇదే అని ఇస్రాయల్ చెప్పి, ఇది మా భూభాగం, మీరు ఆక్రమించుకోవడం ఏంటని చెప్పి ఎప్పుడు కూడా తగాదాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. సరిహద్దు తగాదాలు, ఇండియా పాకిస్తాన్ గొడవలు అందుకే, ఇండియా చైనా గొడవలు అందుకే, ఇంకా ఇరాన్ను ఆ తర్వాత మనం చూస్తే కనుక రష్యా ఇంకో దేశం ఏంటి, మొన్నటి వరకు యుద్ధాలు జరిగినాయి, ఆ దేశానికి కూడా సరిహద్దు గొడవలు ఇవే. వాస్తవానికి ఇస్రాయెల్ దేశస్తులు వారి యొక్క ప్రధానమైన భూభాగాలను వారు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు, కానీ వీళ్ళు అంటారు ఆ భూభాగం మాది, మేమే ఆక్రమించుకోవాలని వారు అంటారు. ఇస్రాయెల్ అంటారు మా పితరుల నుంచి వాగ్దాన దేశం అది, వాగ్దాన భూమి అది అని చెప్పి వీళ్ళు పోరాడుతుంటారు. అర్థమవుతుందండి మీకు? సో ఇక్కడ ఆల్ ఐస్ ఆన్ రఫా అనేటువంటి ఆ యొక్క మాటకి సరైనటువంటి విధానంలో మీకు అర్థం చెప్తున్నాను. ఇస్రాయెల్ ఏం చేశారంటే ఆ రఫా అనే ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు అలా డేరాలు వేసుకుని ఉన్నారండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో వారు బాంబు దాడి చేస్తే ఈ ప్రాంతంలోకి వెళ్ళి పడిందట. పడినప్పుడు సుమారుగా 40 మంది చనిపోయారని, సామాన్య పౌరులు చనిపోయారని వార్తలు వచ్చినాయి. వాస్తవానికి వారు వేసింది వేరే చోట, హమాస్ తీవ్రవాదులు ఉండే చోట వేశారు, కానీ అది మరి అదుపు తప్పిందో తెలియదు, లేకపోతే అక్కడే పడినప్పుడు వీళ్ళ సామాన్య పౌరులు వీళ్ళే చంపేసి వాళ్ళు చంపారని ప్రపంచానికి చెప్తున్నారో ఇప్పటికీ తెలియట్లేదు. వెంటనే ఈ విషయం 40 చనిపోగారని చెప్పగానే ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వచ్చి అన్నాడు, ఇది మా తప్పిదమే, మేము అలా చేసి ఉండకూడదు, మమ్మల్ని క్షమించండి అని ఎంతో క్షమాపణ బుద్ధితో వచ్చి చెప్పాడండి బెంజమిన్ నెతన్యాహు. అయినప్పటికీ ప్రపంచం అంతా ఏమని ప్రోపగండ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎంతో కర్కోటకులు, ఎంతో భయంకరమైన వ్యక్తులు, ఆ నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వారు, రెఫ్యూజీస్గా వెళ్ళినటువంటి రాఫా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తున్నారు, వాళ్ళ మీద బాంబులు వేసేస్తున్నారు, వాళ్ళ మీద ర్యాకెట్లు వేసి చంపేస్తున్నారు అని చెప్పి అందరూ ప్రొటెస్ట్ చేయండి, ఆల్ ఐస్ ఆన్ రఫా అనేటువంటి ఒక నినాదాన్ని మొదలెట్టి ప్రపంచవ్యాప్త ఒక నెగిటివిటీని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి, ఏమండి మీ స్థలంలోకి ఎవడన్నా వచ్చి ఒక 10 ఆక్రమణ చేశారనుకోండి, జీవితాంతం పోరాడతారు 10 కోసం. మరి ఇజ్రాయెల్ దేశం నిజంగా వారి భూభాగం వాగ్దాన దేశం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశం, వారు శత్రువులు క్యాప్చర్ చేసి వాళ్ళు ఆక్రమిస్తే వీళ్ళు పోరాటం చేయకుండా ఉంటారా? ఎక్కడైతే సోల్మన్ మహారాజు, మా యొక్క పితరుడు దావీదు వంశం నుంచి వచ్చి సోల్మన్ రాజు ఎక్కడైతే దేవాలయాన్ని కట్టాడు, అక్కడే మరలా మా దేవాలయం ఉండాలా, అక్కడే టెంపుల్ ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో, మరలా టెంపుల్ కట్టాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు పోరాటం చేస్తుంటే అక్కడ టెంపుల్ కాదు వేరేది ఉండాలని చెప్పి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఇది జరుగుతున్న గొడవలో. అంతేగాని ఇజ్రాయెల్ దేశం మీద ఆ నెగిటివిటీని మీరు విడిచిపెట్టండి, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడేటువంటి వాడు కొనుకుడు నిద్రపోడు. ఇబ్రహీం రైజీ లాంటి వాడు అనేక మంది వచ్చారు, వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయారు. స్తోత్రం చెప్పిన హల్లెలూయా. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. రోజున ప్రభు ఖచ్చితంగా మనుషుడా నువ్వు ఏ విత్తనాన్ని విత్తావో పంటను కోస్తావు, దేవుడు విక్రింపబడడు, నువ్వు కొంచెం విత్తినా సరే ఎక్కువగా పంటను కోస్తావు, అంతే కదా. ఏమంటే విత్తనాలు ఎన్ని విత్తుతావు, ఒక విత్తనం వేస్తావు కానీ ఆ మామిడి చెట్టు అయినప్పుడు ఎన్ని ఫలాలు వస్తాయి, ఎంత పంట వస్తుంది? ఆలోచించండి, నువ్వు విత్తేది కొంచెమే కానీ కోసుకునేది ఎక్కువ. నువ్వు ఖచ్చితంగా విత్తితే కోస్తావు, అది మంచైనా చెడైనా విత్తును ప్రతి ఒక్కడు కోయక తప్పదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరికీ శుభవార్త, ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా?
సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 6:00, రెండవ ఆరాధన 8:00, 3వ ఆరాధన 10:00, 4వ ఆరాధన 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సి పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 888-627-6777.